ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఇయర్ 2023 సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల లిస్ట్ ఏందో తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మన ఛానల్లో ఇప్పటి నుంచి అండ్ ముందు నుంచి కూడా రాత్రి 9 గంటలకే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మార్నింగ్ టైంలో ఏదైనా పనిలో ఉండొచ్చు లేదా కాలేజీలో ఉండొచ్చు, సో మీరు బిజీగా ఉంటారు కాబట్టి, సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి 9 గంటలకి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ సమయంలో ఫ్రీగా ఉంటారని మా నమ్మకం. సో రాత్రి 9 అయితే మన ఈ 2 టికెట్స్ ఛానల్ నుండి ఒక వీడియో వస్తుంది అనే నమ్మకం మీకుంటే, అండ్ మాకు మీరు ఆ వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనే నమ్మకం మీరు మాకు ఇవ్వగలిగితే చాలు, అదే మాకు ఆనందం. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, రాత్రి 9 గంటలకి, ప్రతిరోజు రాత్రి 9 గంటలకే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ చూసి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ 2023 అదే మన సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే సినిమాల లిస్టు. అంటే మనకి సంక్రాంతి అనగానే ఇంట్లో అమ్మవాళ్ళు కమ్మటి వంటలు చేస్తారా, అది తినేసినామా, ఫ్రెండ్స్తో కలిసి పతంగులు ఎగిరేసినామా, గప్పాలు కొట్టినామా, అంతే అంతే అనుకుంటారు. కానీ సినిమా లవర్స్కి తెలుసు, ఆ రోజు సినిమా చూస్తే వచ్చే ఫీలే వేరని. ఇంట్లో ఎంత సందడి చేసినా కూడా ఈవినింగ్ 6 PM సెకండ్ షో సినిమాకి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్ డేస్లో ఎన్ని సినిమాలు చూసినా అవి అంతగా మన మైండ్లో ఉండవు. కానీ ఏదన్నా అకేషన్ రోజు, ఏదన్నా ఫెస్టివల్ రోజు సినిమా చూస్తే మాత్రం అది మన మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోతుంది. బికాస్ ఎందుకంటే మనకు ఆ పండుగ మళ్ళీ వస్తుందని తెలిస్తే, అరే మనం పోయిన సంక్రాంతికి ఈ సినిమా చూసినాం కదా, శివరాత్రికి ఆ సినిమా చూసినాం కదా అనేది ఒక జ్ఞాపకంలాగా ఉండిపోతుంది. మరి అలాంటి సంక్రాంతికి ఒక్కటి కాదు 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అది కూడా పాన్ ఇండియా సినిమాలు. సో పెద్ద స్కేల్లోనే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. మరి అన్ని సినిమాల మధ్యలో ఏ సినిమా గెలవబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అంటే గెలవబోతుంది కాదు, ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మన సంక్రాంతికి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆదిపురుష్. మన ప్రభాస్ అన్న నటిస్తున్న ఆదిపురుష్ సినిమా మీద చాలా కన్నా ఎక్కువనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి 3D టీజర్ చూసినాక. అండ్ మరి అలాంటి సినిమాకి పోటీగా మన చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమా వస్తుంది. అంటే అటు మెగా ఫ్యాన్స్కి బాధనే, ఇటు ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి బాధనే. ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకొని వస్తే 2 సినిమాలు చూడొచ్చు అని ఫీలింగ్లో ఉంటాం. కానీ 2 సినిమాలు ఒకేసారి థియేటర్లో పడితే ఆ సినిమాకి వెళ్ళాలా, ఈ సినిమాకి వెళ్ళాలా, ఆ సినిమా హిట్ అవుతుందా, ఈ సినిమా హిట్ అవుతుందా అనే చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో పడిపోతాం. మరి ఈ 2 సినిమాలతో పాటు వారసుడు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇది కూడా సంక్రాంతి రేస్లోనే ఉంది. విజయ్ దళపతి గారి సినిమా వారసుడు సినిమా కూడా మనకి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే రాబోతుంది. అండ్ దీంతోపాటు మన అజిత్ గారిది తునీవో అనే సినిమా కూడా రాబోతుంది. అసలు ఏం జరుగుతుందో తెలీదు, మరి సంక్రాంతి రేస్లో ఎన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. మన ప్రభాస్ అన్నది ఆదిపురుష్, అండ్ చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య, అండ్ వారసుడు సినిమా, అండ్ తునీవో సినిమా. మరి ఈ సినిమాలలో హిట్ అయ్యే సినిమా ఏది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు దొరకదు, సంక్రాంతికి దొరుకుతుంది. ఆ సినిమా రిలీజ్ అయినాక తర్వాతనే దొరుకుతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు మనం. సో మీకు మీ మైండ్లో ఏ సినిమా హిట్ అవుతుంది అనేది మీ మైండ్లో ఒక ఆలోచన ఉంటే ఇట్లా కింద కామెంట్లు మీరు చెప్పొచ్చు, మేమేమనుకో. సో కింద కామెంట్లో చెప్పండి మీకు ఈ సినిమా హిట్ అవుతుంది, ఈ సినిమా కాదు, మిడిల్ అవుతుంది, ఏదన్నా ఒకటి కామెంట్లో అయితే చెప్పండి. ఏ సినిమా మీద మీరు బాగా నమ్మకం పెట్టుకున్నారో, ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ దట్స్ ద వీడియో గైస్. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా, నచ్చిందంటే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేసే వెళ్ళండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ మాకు 10 మందితో సమానమే. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.